పొగాకు వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. నియంత్రించాల్సిన బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. పొగాకు కొనుగోళ్లలో ధరకు సీలింగ్ పెట్టి అమలు చేస్తుండడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కిలోకు 182 మించి గరిష్ట ధర రావడం లేదు. పొగాకు వేలం ప్రారంభమైన మార్చి నెల 15న ఏ ధర అయితే ఉందో అదే ధర ఇప్పటికీ కొనసాగుతుంది. పొగాకు బోర్డు ప్రకటించకపోగా వ్యాపారులకు మద్దతు తెలుపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులందరూ ఐటీసీ నేతృత్వంలో సిండికేట్ గా మారి వేలంలో ఎవరూ ధర పెంచడానికి వీల్లేదని నిర్ణయం తీసుకుని అందరూ కలిసి కట్టుగా ఉంటూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడు పొగాకు పరిస్థితి మరి దారుణంగా ఉందండి. నిరుడేమో 20,000 లేచింది, 7, 14, 15 లేస్తున్నారండి. మాటి చెక్కులు అసలు కొనటం లేదు, వెనకెత్తపోవటం అవుతుంది. అందువల్ల రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. అంతా ఈ బోర్డు అనేది మోసపూరితంగా ఉందండి. ఈ బోర్డులో రైతు అమ్ముకుందాము చెక్కులు కొంటారనే ధైర్యంగా లేరండి రైతులు. అందువల్ల ఈ బోర్డులో ఏ పరిస్థితి ఉద్యోగస్తులు బయర్లు ఇదైపోయి రైతుల్ని మోసం చేస్తున్నారండి. అంతా లంచం డబ్బులతోటే పని అవుతుందండి. చెక్కు అన్నారంటే 400-500 అడుగుతున్నారు బయర్లతో కూడా. అందువల్ల రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారండి. ప్రకాశం జిల్లాలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చివరి అంకానికి చేరాయి. ఇప్పటికే కనిగిరి కేంద్రంలో పూర్తవగా మరో 8 ఇంటిలో ఆగస్టు మొదటి వారానికల్లా ముగియనున్నాయి. ఇప్పటికే బోర్డు అనుమతి ఇచ్చిన మేర పంట అమ్మకాలు పూర్తయ్యాయి. ఎక్కువ శాతం రైతులు అనధికార పంట ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. రైతుల వద్ద నిల్వ ఉన్న లోగ్రేడ్ రకం పొగాకును కేంద్రాలకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో కనిష్ట ధర 100 నుంచి 60 రూపాయల వరకు తగ్గించారు. అయినా వివిధ కారణాలతో ఎక్కువ శాతం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. కొనుగోళ్ల ప్రక్రియ తుదిదశకు చేరుకున్న ధరలో మాత్రం మార్పు కనిపించడం లేదు. లోగ్రేడ్ ను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో చేతులెత్తేసిన అధికారులు నో బిడ్లు పెట్టడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది పెట్టుబడులు పెరగడంతో కిలోకు కనీసం 200 రూపాయల ధర ఇస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు భావించారు. ప్రారంభంలోనే గరిష్ట ధర 182 ఇచ్చారు. రైతులు దీనిపైనే నిరాశ చెందారు. కొంతకాలం పోతే ధర పెంచుతారని రైతులు ఆశించగా నేటికి ఇదే ధర కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలోని 2 రీజియన్లలో కలిపి 20 మిలియన్ కిలోల పొగాకు వేలం జరిగింది. సగటు ధర చూస్తే దక్షిణాది నల్లరేగడి నేలల్లో 158.50 రూపాయలుంది. దీని పరిధిలో ఒంగోలు, బెల్లంపల్లి, టంగుటూరు, కొండపి కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 9.21 మిలియన్ కిలోల కొనుగోలు చేశారు. దక్షిణాది తేలిక నేలల్లోని కేంద్రాల్లో 9.77 మిలియన్ కిలోలు కొన్నారు. ఇక్కడ సగటు ధర 163.84 రూపాయలుంది. మొత్తంగా చూస్తే కిలోకు 160 రూపాయలు వచ్చింది. అంటే కిలోకు గరిష్ట ధరతో చూస్తే 20 రూపాయల ధర పతనమైంది. ఈ మేరకు రైతులు నష్టపోయారు. కొనుగోళ్ల చివరి దశకు చేరుకోవడంతో రైతుల వద్ద మిగిలిన అన్ని రకాల పొగాకును అమ్మకానికి కేంద్రాలకు తీసుకొచ్చారు. అందులో ఎక్కువ శాతం బేళ్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే లోగ్రేడ్ రకం పొగాకు ధరలను అధికారులు నాణ్యతను బట్టి కిలో 80 నుంచి 60 రూపాయలకు తగ్గించి వేలం పెడుతున్నారు. అయినా నాణ్యత పేరుతో లోగ్రేడ్ రకం బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారు. పొగాకు ధరల పతనంలో పొగాకు బోర్డు వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. ధరలపై పర్యవేక్షణ లేదు. రైతులకు ఎంత ధర ఇస్తున్నారు, ఎంత ఇవ్వాలి అనే పరిశీలన గాని సమీక్ష గాని లేదు. ఐటీసీ లాబింగ్లకు బోర్డు పూర్తిగా సహకరిస్తుంది అనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ ఒక 5 చెక్కులు తెచ్చాను, తెస్తే ఇక్కడ తెచ్చినాక అసలు ఎవరు దీనికి దిక్కు లేదు. బోర్డు వాళ్ళు ఎవరు దీన్ని అసలు కాటాలు లేవు. ఇప్పుడు కింద కూడా ఈ మాడు కొన్నప్పుడు రైతులను మాడు లోగ్రేడ్ తెచ్చుకోమనుకుండా అందరిని తెచ్చుకోమంటున్నారు. ఇళ్ళు స్టాప్ కరెక్ట్ లేదు. రైతుకు రేటు లేనప్పుడు ఈ మాడు తేగాకుండా తర్వాత ఏదైనా పోయిన సంవత్సరం గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా స్పందించుకుంటారేమో మాట్లాడదామని లేకుండా దిక్కుదేమనం లేకుండా ఇక్కడ కోలుకోలు నొక్కారు. అసలు ఇక్కడికి వచ్చి ఏదో పరిస్థితి అర్థం కావట్లేదు. బ్యాడ్నికి 1 లక్ష 2 లక్షలు లాస్ వచ్చినా కష్టపడి మేము వేసి కూడా మాకేమి ఇక్కడ అసలు మానుకున్నాము వేద్దామనే పరిస్థితిలో మమ్మల్ని ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ పరిస్థితులు అంటే వాళ్ళకి నచ్చిన రైతుకు ఒక విలువ ఇదిగా ఉంది. ఎవరన్నా కత్తి మరింత వేసిన రైతు ఏదో లంచం ఇస్తాను ఇది ఆ రైతుకి ఒక చిన్న రైతుని పట్టించుకునేవాళ్ళు లేరు. రైతుకు రైతుకే తేడా అవుతుంది. ఈ సూపర్ నీళ్ళు అయినా ఎవరైనా సరే పెద్ద రైతు గురించి పట్టించుకుంటాడు, చిన్న రైతుకి అసలు ఏమీ లేదు. మాకు ఏ దిక్కు దోసుకుంటారు, వానలో చెట్టు ఉంది, ఇంటికాడ పనులు ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి దీనికోసం కూర్చుంటే కొంటుందా సరిగా? అది మీరు ఆలోచించి చేయండి పని. లేకపోతే మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ పోవాల్సింది వారం రోజులు పోపోయా, వెనక పోతుండే సగం
కొనుగోలేకపోయా ఊళ్ళో 10 మంది అయితే 10 మంది అమ్ముకోలేకపోతున్నారు ఇయాల పరిచి తిట్టొందంట మా పని ముందునాటికి అసలు లేసేటు లేసేటుల్లా మీరు దయచేసి కొంచెం ఈ ఇయాల వచ్చిన చెక్కులు 4 రోజులు 4 5 200 కొనిట్టుగా ఆ రోజు 500 లెక్కన కొనండి ఆ మన్నిని పెడితే కొంటం లేదు వెనక పోవాల్సి వస్తుంది నేను నానా ఇబ్బందులు పడుతున్నాను రాటనే ట్రాక్టర్లు మాడికలు ఎన్ని కావాలా ఈ మడిసి ఇక్కడి నుంచి వెళ్ళటానికి బల్లగాపోయా కాబట్టి మీరు నిరంచి గతంలో పర్వాలేదండి ఇయాడు ఇంకా తగ్గించారు ఇయాడు ఇంకా తగ్గించారు గతంలో పర్వాలేదు 2000 తగ్గించారు ఇయాడు 1800 పెట్టి 14 వస్తున్నారు 14 వచ్చేటప్పటికి ఏమైంది రైతుకి ఏమి రావటం లేదు